हाय एवरीवन, वेलकम बैक टू दीपू तेलुगु व्लॉग्स। सो ईरोजु वीडियो पोलैंड लेते स्कूल्स स्टार्ट अयी। सो मनीषा की ईरोजु फर्स्ट डे चाला एक्साइटेड गा उंदी। आमकु नच्चिन ड्रेस वेसुकोनी स्कूल के अयिते स्टार्ट अवुतुंदी। एक्चुअल गा इंडिया लो फर्स्ट डे स्कूल अंटे इला उंडदु अनुकुंटा, इक डिफरेंट। एंदुकंटे इक्कड स्कूल्स की वेल्ले पिल्ललकु अर्थमवुतुंदी, ऐ मीन स्कूल्स अंटे एला उंटुंदी एंटी अनि चेप्पेसि। सो लास्ट टाइम वेल्लिंदी कदा, सो अंदुके अन्नमाट हैप्पीगा वेल्तुंदी। वाळ्ळ टीचर्स नी वाळ्ळ फ्रेंड्स नी मीट अवबोतुन्नानि चाला एक्साइट अवुतुंदी। सो मेमैते इप्पुडु क्याब बुक चेसुकोनी वेल्तुन्नामु। सो मोनी की स्कूल లేదు, సో పాపని డ్రాప్ చేసి మేము బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి। సో ఫస్ట్ డే కదా పిల్లలకి, అంటే కిండర్ గార్డెన్ వాళ్ళకి మీటింగ్స్ అలాంటి ఏమీ ఉండదు। ఫస్ట్ డే జస్ట్ మామూలుగా వదిలిపెట్టి వెళ్ళిపోవడమే। ఆఫ్టర్నూన్ త్వరగా తీసుకెళ్దామని ఈసారి బ్యాగ్ కూడా తీసుకురాలేదు। ఇక్కడ కీ ఉంటుంది, అది మర్చిపోయాను। మళ్ళీ ఆఫీస్కి రింగ్ చేయగానే డోర్ అయితే ఓపెన్ అయ్యింది। సో మనీషా ఓల్డ్ టీచర్స్, అంటే లాస్ట్ ఇయర్ చదివింది కదా ఇక్కడే, సో వాళ్ళ టీచర్స్ అంతా మనీషా ఈజ్ బ్యాక్ అని చెప్పేసి హక్ చేసుకుంటున్నారు। సో లాస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ అన్నమాట, వాళ్ళకి హాయ్ చెప్పేసి, టీచర్స్కి హాయ్ చెప్పేసి వీళ్ళ రూమ్కి అయితే వచ్చింది। సో ఇప్పుడు జీరో గ్రేడ్ అనమాట, వీళ్ళ గ్రూప్ పేరు వచ్చేసి హెడ్జాగ్స్ అనమాట। సో వీళ్ళకి ఒక ర్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు, మన ప్రతి ఒక్కరికి ఆ ర్యాక్ ఇచ్చి అక్కడ నేమ్స్ అయితే ఉంటాయి। సో మనం బ్యాగ్స్ అవి అక్కడ పెట్టుకొని క్లాస్ రూమ్కి అయితే వెళ్ళిపోవాలి। సో మనీషాని స్కూల్లో డ్రాప్ చేసి మేము బ్యాగ్ అయితే వెళ్ళిపోతున్నాము। సో మోనిషా హ్యాపీనెస్ చూడండి, సో చెల్లికి అయితే స్కూల్ ఉంది నాకు లేదని చెప్పేసి ఆనందపడుతున్నాడు। కానీ మండేనే మళ్ళీ మోనిష్కి స్కూల్ స్టార్ట్ అవుతుంది, సో ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఉంది। సో ఇప్పుడైతే మేము గుడ్ హోమ్కి అయితే వెళ్తాం। సో ఇక్కడ ప్లాంట్స్ చాలా బాగుంటాయి, సో నేను ఇంతకు ముందు కూడా ఒకసారి ఇక్కడ వీడియో షేర్ చేస్తున్నాను। సో అందుకే నాకు ప్లాంట్స్ కానీ లేదా దానికి కంపోస్ట్ ఏదైనా కావాలంటే ఇక్కడికే వస్తూ ఉంటాను। ఇదైతే గుడ్ హోమ్ అన్నమాట, స్కూల్కి దగ్గరలోనే ఉంటుంది। సో ఇక్కడ కొన్ని ప్లాంట్స్ అండ్ కావాల్సిన కంపోస్ట్ కానీ, అండ్ లాస్ట్ ఇయర్ నేను పాట్స్ అవన్నీ తీసేశాను, అంటే చెట్లన్నీ పాడైపోయినాయి కదా, ఆ పాట్స్ కూడా పడేసాను ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు। సో మళ్ళీ కొత్తగా పాట్స్ తీసుకోవాలి। అండ్ ఇక్కడైతే కంపోస్ట్ అంటే వెజిటబుల్స్కి ఫ్లవర్స్కి ఒక్కొక్క దానికి సపరేట్గా కంపోస్ట్ అయితే ఉంటుంది, సో అది మనం చూసి తీసుకోవాలన్నమాట। సో అందుకే చెక్ చేస్తున్నాను 10 లీటర్స్ 20 లీటర్స్ అలా ఉన్నాయి, వెయిట్ మోయగలమా లేదా ఏంటి అని చెప్పేసి చూసుకుంటున్నాను। 20 లీటర్స్ అయితే కొంచెం ఈజీగా ఉంది క్యారీ చేయడానికి। సో మోనిషిల్లా నేను చిన్నది 5 లీటర్స్ అయితే క్యారీ చేస్తాను మమ్మీ అని అడుగుతున్నాడు। సో ఇక్కడైతే మనీ ప్లాంట్ చెట్టు అయితే కనిపించింది, కానీ ప్రైస్ దాని మీద లేదు, కింద రేట్ చూస్తుంటేనేమో 5 లోటి 7 లోటి అలా ఉంది, కానీ అసలు చాలా మోసం జరుగుతుంది అక్కడ। కానీ మనకి డిస్ప్లేలో కనిపించే రేట్స్, ఆ ప్రోడక్ట్ మీద ఉండే రేట్స్ డిఫరెంట్గా ఉంటాయి। చాలాసార్లు మోసపోయాము డిస్ప్లేలో చూసి, అబ్బా చాలా తక్కువ కదా అని చెప్పేసి తీసుకెళ్తే అక్కడికి వెళ్తే రేట్ ఎక్కువ అవుతుంటుంది, అవి చూసి తీసుకోవాలి। అండ్ ఇక్కడ ప్లాంట్స్కి వేసుకునే పాట్స్ అయితే ఉన్నాయి చాలా రకాలు, అంటే ప్లాస్టిక్వి ఉన్నాయి, సెరామిక్ ఉన్నాయి, అండ్ గ్రిల్స్ మీద పెట్టుకుంటాం కదా సైడ్ అలాంటివి కూడా ఉన్నాయి। అన్నీ ఇప్పుడే తీసుకెళ్తే మా వారికి హార్ట్ అటాక్ వస్తుందేమో, మళ్ళీ గార్డెనింగ్ స్టార్ట్ చేసావా అని అలా కాకుండా అప్పుడప్పుడు కొన్ని తీసుకెళ్ళి గార్డెన్ అయితే సెట్ చేస్తాను। సో నాకు యాక్చువల్గా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము, ఫ్లవర్స్ అలా పెంచడం ఇష్టము, అండ్ అలాగే వెజిటబుల్స్ కూడా వేయటం అంటే చాలా ఇష్టం అనమాట। సో ఇండియా నుంచి కొన్ని సీడ్స్ అయితే తీసుకొని వచ్చాను, సో అది ట్రై చేద్దాం ఈసారి అనుకుంటున్నాను। ఇక్కడ చాలా రకాల పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి, సో ఓన్ హౌస్ కొనుక్కుంటే ఫస్ట్ ఈ ఫ్లవర్స్తో నింపేసేయాలి నా గార్డెన్ మొత్తానికి। ప్రస్తుతానికి మనము రెంట్ హౌస్లో ఉంటున్నాం కాబట్టి తప్పదు, సో చిన్న చిన్నవి తీసుకొని వెళ్ళాలి। సో అందుకే నేను తెచ్చిన వెజిటబుల్స్ ఈసారి ట్రై చేద్దామని అనుకుంటున్నాను। సో ఇక్కడ కూడా వెజిటబుల్ సీడ్స్, అంటే ఇక్కడ ఏమేమి పండుతాయో అవి మాత్రం ఉంటాయి। మన ఇండియా వెజిటబుల్స్ అయితే ఎక్కువగా నాకు అనిపించలేదు, లైక్ టమాటా ఉంది అండ్ పచ్చిమిర్చి ఉంది అండ్ బెండకాయ కనిపించింది, అలాగే ఇంకా కొత్తిమీర పుదీనా అవి ఉన్నాయి। సో నేను ఇండియా నుంచి కొన్ని తీసుకొచ్చాను, అవి ట్రై చేస్తా, కానీ మోనిష్ నాకు ఇక్కడ ఒకటి కావాలి మమ్మీ అని తీసుకుంటున్నాడు। సో మోనిష్ కోసము ఒక టమాటం అండ్ ఒక బ్రింజ అనుకుంటున్నాను।
పడిపోయింది. సో కంపోస్ట్ వచ్చేసి 20 లీటర్స్ తీసుకున్నాను. సో అది బ్యాగ్లో పట్టలేదు. సో అదే ఇలా మోసుకుంటూ వెళ్తున్నాము. సో బ్యాగ్ అయితే ఇంటికి వెళ్తున్నాము. యాక్చువల్గా లంచ్ అయితే నేను ఏం ప్రిపేర్ చేయలేదు. సో ఇవి ఇంట్లో పెట్టేసి దగ్గరే ఉన్న ఒక హిందూస్ ఫుడ్ ట్రక్ అయితే వచ్చాము. సో ఇది ఎప్పుడు ట్రై చేయలేదు, మా ఇంటి దగ్గరలో ఉంది. సో అందుకని ట్రై చేద్దామని అనుకుంటున్నాను. నేను, మోనీష్ మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళారు. సో వాళ్ళిద్దరు లేరు కదా. మోనీష్ చికెన్ తింటామమ్మని అడిగాడు. సో ఇక్కడ చికెన్ ఐటమ్స్ 4 మాత్రమే కనిపించాయి. సో అందులో బటర్ చికెన్ మోనీష్ కంటే బాగా ఇష్టం అనమాట. సో అందుకే బటర్ చికెన్ ఆర్డర్ ఇచ్చాను. స్మాల్ అయితే 17 జ్లోటి అండ్ లార్జ్ అయితే 22 జ్లోటి అయితే చార్జ్ చేశారు. సో అక్కడే తినేద్దాము అని చెప్పేసి అడిగాడు. అండ్ అక్కడ కొన్ని టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు, కొంతమంది అక్కడే తిని వెళ్తున్నారు. అండ్ మన ఇండియన్స్ కంటే చాలా మంది పోలిష్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తున్నారు. బాక్స్ ఓపెన్ చేయగానే కొరియాండర్ చూసి డిసప్పాయింట్ అయ్యాడు. తనకి కొత్తిమీర అవి ఇష్టం ఉండదన్నమాట. కానీ రైస్ క్వాంటిటీ కొంచెమే ఉంది, కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఇచ్చారు. ఓవరాల్గా అయితే స్పైస్ ఎక్కువ లేదు, ఫుడ్ అయితే బాగానే ఉంది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత పార్ట్స్ అన్ని తీసి అందులో మట్టి పోసి చెట్లన్నీ వేస్తున్నాము. సో నేను ఫస్ట్ అయితే అలోవేరా చెట్టు నాటుతున్నాను. సో అలోవేరా చెట్టు అంటే నాకు బాగా ఇష్టము, హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటాను ఎక్కువగా. అందుకని ఈసారి కూడా మళ్ళీ తెచ్చుకున్నాను. అలోవేరా చెట్టు అయితే 14 జ్లోటి అయితే చార్జ్ చేశారు. సో అదైతే చెట్టు నాటేసి పక్కన పెట్టేసి మిగతా అవి కూడా పార్ట్స్ అన్ని ఫిల్ చేసేసి మోనీష్ నేను వేస్తాను మమ్మీ అని అడుగుతున్నాడు. సో ఇదైతే టమాటా ఫస్ట్ టైం వేస్తున్నాను, ఎప్పుడు వేయలేదు. సో పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి సీడ్స్ నాటడం అంటే. అండ్ చెట్లకు నీళ్ళు పోయడం కూడా చాలా ఇష్టము, గార్డెనింగ్లో నాకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ ఇండియా నుంచి కొన్ని తెచ్చానని చెప్పాను కదా వెజిటేబుల్స్, సో బీరకాయ తెచ్చాను అండ్ వంకాయ తెచ్చాను, గోంగూర అలాంటివి కొన్ని తీసుకొని వచ్చాను. సో చూడాలి. సో ఫస్ట్ యాక్చువల్గా నేను గోంగూర ట్రై చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ గోంగూర దొరకదు కదా. సో గోంగూర కూడా వేయటం అంటే ఇంట్లో అమ్మ వేసేది ఎప్పుడు, ఇప్పుడు నేను ఓన్గా వేస్తున్నాను వెజిటేబుల్స్ అవి. చూడాలి ఎలా వస్తాయో ఏమో, నాకు కూడా ఎక్సైట్గా ఉందన్నమాట గోంగూర అవన్నీ వస్తాయా లేదా అని చెప్పేసి. సో ఈవినింగ్ అయితే మళ్ళీ స్కూల్కి అయితే వెళ్తున్నాము మనీషాని పిక్ చేసుకొని రావడానికి. సో ఇంట్లో ఉంటే ఏంటంటే గంటకు ఒకసారి ఫ్రిడ్జ్ తీసి ఏదో ఒకటి తినడం అలవాటు. సో ఎలా ఉందో ఏమో. సో అందుకే బ్యాక్ వెళ్ళేటప్పుడు ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకొని వెళ్తున్నాము. సో ఇదైతే ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ మనమే తయారు చేసుకొని అక్కడ బాటిల్లో మనము ఫిల్ చేసుకొని వెళ్ళొచ్చు. ఒక బాటిల్ వచ్చేసి 14 జ్లోటి అయితే చార్జ్ చేశారు. ఫస్ట్ డే కదా, ఎలా ఉంటుందో ఏమో అని నేను టెన్షన్ పడుతూ ఉంటే ఆ మాత్రం హ్యాపీగా బయటకు వచ్చింది. సో ఇక బెలూన్ కూడా ఇచ్చారు బ్యాక్ టు స్కూల్ అని చెప్పేసి. అండ్ స్కూల్లో ఏమేమి తినింది ఏం చేసింది దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బ్యాగ్లో ఏమేమి తీసుకురావాలో టీచర్ చెప్పిందంట లిస్ట్ చెప్తుంది. సో బ్యాగ్లో ఏంటంటే ఎక్స్ట్రా పేర్ ఆఫ్ స్లిప్పర్స్ అండ్ ఒక డ్రెస్సు అండ్ టూత్ పేస్టు, టూత్ బ్రష్ అండ్ కప్పు అండ్ ఇంకొకటి హ్యాండ్ టవల్ కూడా పెట్టుకొని తీసుకొని రావాలని చెప్పింది. అండ్ కొంతమంది నన్ను మళ్ళీ స్కూల్ ఫీజెస్ గురించి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. నేను కావాలంటే మీకు కమెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో అదండి ఇవాల్టి వీడియో. పాప స్కూల్ అయితే అలా ఎంజాయ్ చేసింది. సో ఇంటికైతే వెళ్తున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.